హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి అప్డేట్ అక్కడ రావట్లేదు. ఏదైతే కానిస్టేబుల్ కేసు 2023కి సంబంధించిన కేసు ఉందో, సో దాని హీరింగ్ డేట్ అనేది రావడం జరిగిందనమాట. చాలామంది నాలాగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మనం ఇన్ని రోజులంతా బలేవ్వాల్సి వచ్చింది. బట్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి దీనికి సంబంధించిన హీరింగ్ డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, టెంటిటివ్లీ కేస్ మే బీ లిస్టెడ్ ఆన్, లైక్లీ టు బీ, ఇక్కడ లిస్టెడ్ ఆన్ వచ్చేసి 37/2024 కంప్యూటర్ జనరేటెడ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మనకి 0615 సర్వీస్ మ్యాటర్స్ రిక్రూట్మెంట్ ట్రాన్స్ఫర్ కంపెసనేట్ అపాయింట్మెంట్. సో ఇక్కడ వచ్చింది, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ ద స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి సంబంధించిన వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంటిమేట్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ టైమే కోర్టులో వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి వాళ్ళందరికీ లీగల్ నోటీస్ అయితే కోర్టు పంపించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన సమాచారము మనకి ఏమైనా ఈ హియరింగ్లో రావచ్చు, అండ్ ఒక కొలిక్కి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో వచ్చిందంటే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఒక కొలిక్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఫర్దర్గా దీన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఆగస్ట్ సెప్టెంబర్ లోపలల్లా ఈవెంట్స్ అంతా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా అక్టోబర్ నవంబర్కి అంతా పెట్టేయడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఎవరెవరైతే ఈ వీడియో చూసినా వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్నీ నేను మీకు ముందుగానే ఇవ్వడానికి ట్రై చేస్తాను. జై హింద్.